మేడ్చల్ జిల్లా ఫీచర్దిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిపిఐ మండల శాఖ మహాసభలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలమల్లేష్, జిల్లా కార్యదర్శి డీజీ సాయిల్ గౌడ్, రాష్ట్ర సభ్యులు దశరథ్, లక్ష్మి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగ విధానాలపై వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, అదేవిధంగా కార్పొరేషన్లో ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరిగినా సిపిఐ పార్టీ తరఫున తాము ముందుంటామని బోడుపల్ నగర్ సిపిఐ కార్యదర్శి రచ్చకిషన్ అన్నారు. అనంతరం బాలమల్లేష్ యాదవ్ బోడుపల్, ఫీచర్దిగూడ నగర కమిటీలను ప్రకటించారు. మరి మహిళలపై చాలా అష్ట కష్టాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఎక్కడైతే అత్యాచారాలు జరిగితే వాళ్ళు మరి కేసీఆర్ ఇచ్చిన మాట అంటే ఆ మహిళలపై ఎక్కడైతే అక్కడ అత్యాచారాలు జరిగితే వాళ్ళ కనుగుడ్లు పీకేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వాళ్ళు ఉండడం జరుగుతుంది. బట్టి మేడ్చల్ మల్కాజ్ జిల్లా ఉన్నటువంటి మేడిపల్లి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి రెండు పురపాలక సంఘాలు ఏవైతున్నాయో అది కూడా మున్సిపాలిటీ, అలాగే మేడిపల్లి మున్సిపాలిటీలో నూతనంగా రెండు కమిటీలు వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యువజనాన్ని దృష్టితో, అలాగే ఇక్కడ సమస్యల మీద కేంద్రీకరించి పనిచేయాలని చెప్పేసి, మున్సిపాలిటీని బలోపేతం చేయాలని చెప్పేసి ఉన్నటువంటి అనేక సమస్యలను అవగాహన చేసుకుని వాటి పరిష్కారం కోసం ప్రజలకు చేతులు ఉండడానికి కమిటీలు వేయడం జరుగుతున్నది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 15 మండలాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఉంది. ఈ బోడుపల్లకు మేడిపల్లికి సంబంధించి, బోడుపల్ ఫిర్జాదిగూడకు సంబంధించి మున్సిపల్ కమిటీలు వేయబోతా ఉన్నా. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమై అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, నిరసిస్తూ ఉంది. ముఖ్యంగా దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును స్వదేశానికి తీసుకొచ్చి ప్రతి భారతదేశంలోని ప్రతి కుటుంబంలో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని చెప్పాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నేటికే అతను ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు మాకుంటాయి, మా నిధులు మాకొస్తాయి.